లిటరేచర్కి సంబంధించి నోబుల్ ప్రైజ్ స్వీడిష్ అకాడమీ నిన్న ప్రకటించింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి కాను ఫ్రెంచ్ ఆధర్ ఆర్నీ ఎర్నాక్స్కు ఈ అవార్డు లభించింది ఆవిడ ఎంత అద్భుతమైన రచనలు చేసేవాళ్ళంటే స్వీడిష్ అకాడమీ మాటల్లో తన స్వీయ జీవితానుభవాలను అంటే తన సొంత ఎక్స్పీరియన్సెస్ను గతానికి చెందిన సంఘటనలు అంటే తన సంఘటనలు తన లైఫ్లో జరిగిన సంఘటనలు తన మూలాలను అంటే తన రూట్స్ను వైరుధ్యాలను తన జీవితంలో జరిగే వైరుధ్యాలను సామూహిక పరిమితులను ధైర్యంగా సూక్ష్మ పరిశీలన ద్వారా తన రచనల ద్వారా బహిర్గతం చేసిందంట అంటే అంత అద్భుతంగా సూక్ష్మంగా తన జీవిత అనుభవాలను తను చూసిన లైఫ్ని అద్భుతంగా వర్ణించినందుకు కాను బహిర్గతం చేసినందుకు కాను సామూహిక పరిమితులను చెప్పినందుకు కాను ఆవిడికి ఈ అవార్డు వచ్చింది సో సింపుల్గా ఉంటాయంట ఆ రైటింగ్స్ కానీ క్లాస్ జెండర్ ఈ విషయాల్లో తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ రాసిందంట ఆవిడ రాత్రలన్నీ ఎక్కువగా స్వీయ అనుభవాలే ఆటో బయోగ్రఫికల్ అంట మేజర్గా తన జీవితకాలంలో సోషల్ కండిషన్స్కి కనెక్ట్ అవుతుంటాయి సోషలాజికల్ పర్స్పెక్టివ్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఆవిడ చాలా చిన్నప్పుడే రచనలు స్టార్ట్ చేస్తుంది ముఖ్యంగా ఆవిడ ఎప్పుడో త పంతొమ్మిది వందల అరవైలో జరిగిన సంఘటనలు ఏ గర్ల్స్ స్టోరీ అని చెప్పి రాసిందంట తర్వాత స్కూల్ టీచర్గా పనిచేసింది తర్వాత అనేక జాబ్స్ కూడా చేసింది అయితే ఈవిడ దాదాపు ఇరవై గొప్ప గొప్ప పుస్తకాలు రాసింది ఫ్రాన్స్లో చాలా స్కూల్స్లో ఈవిడ రైటింగ్స్ పాఠాల్లో ఉంటాయంట చాలా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయంట ముఖ్యంగా మోడర్న్ ఫ్రాన్స్ సోషల్ లైఫ్ ఎలా ఉంటుందనే దాని మీద ఈవిడ కళ్ళకు కట్టినట్టు వర్ణిచ్చేదంట ఆవిడ ఫస్ట్ నావెల్ అంటే ఓపెన్గా రాసిన నావెల్ క్లీన్డ్ అవుట్ అనే ఆ నావెల్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పబ్లిష్ అయిందంట దానిలో తన యూత్ తన యూత్గా ఉన్నప్పుడు తన అబోషన్ ఆ టైంలో తన సోషల్ లైఫ్ ఎలా ఉండేది మోడర్న్ ఫ్రాన్స్లో సోషల్ లైఫ్ ఏ విధంగా దాన్ని ఇచ్చేసింది అది ఎంత సీక్రెట్గా ఉంచింది తన అబోషన్ గురించి ఇవన్నీ కూడా ఆవిడ వర్ణించిందంట తర్వాత ఆవిడ ఫోర్త్ రాసిన పుస్తకం ఏ మాన్స్ ప్లేస్ అది అద్భుతమైన పుస్తకం అంట నైన్టీన్ ఎయిటీ త్రీలో పబ్లిష్ అయింది తన ఫాదర్ గురించి తనే చాలా అంటే కొన్ని విషయాలు క్రిటికల్గా కూడా రాసిందంట ఒక సోషల్గా ఒక మ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడు అని ఆ మ్యాన్స్ లైఫ్ అనే బుక్ రాసింది మ్యాన్స్ ప్లేస్ అనే పుస్తకం తర్వాత ఆనే ఫ్రాన్స్ ద ఇయర్స్ అనే పుస్తకం మ్యాన్ బుకర్ ప్రైజ్కి నామినేట్ అయిందంట ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్కి టూ థౌజండ్ నైన్టీన్లో తర్వాత ఆవిడ రాసే పుస్తకాలన్నింటినీ ఆటో ఫిక్షన్ అని అంటారు ఆటో ఫిక్షన్ అంటే స్వీయ అనుభవాలను ఒక ఫిక్టీరిషియస్ క్యారెక్టర్లో తీసుకొచ్చి రాయటం అనమాట సో ఆవిడ జెండర్ లాంగ్వేజ్ క్లాస్ ఇలాంటి అంశాలని డిఫరెంట్ యాంగిల్స్లో పరిశీలించి స్ట్రాంగ్ డిస్పారిటీస్ ఎలా ఉన్నాయనే దాని మీద చక్కగా వర్ణించుద్దు అంట అందుకుగాను యానీ ఎర్నాక్స్కు నోబుల్ లిటరేచర్ ప్రైజ్ వచ్చింది నిజంగా ఒరిజినల్ రైటింగ్స్కి ఇంత అద్భుతమైన రచయితలకి రచయితలకి నోబెల్ లిటరేచర్ ప్రైజ్ రావడం అనేది ఒక ఆదర్శప్రాయం ముందు కూడా ఇలానే కంటిన్యూ అవుద్దని ఆశిద్దాం తన జీవితంలో జెండర్ ఆధారంగా క్లాస్ ఆధారంగా ఏ రకంగా వివక్ష తను ఫేస్ చేసింది అదేవిధంగా సొసైటీలో వివక్ష అనేది ఎలా ఉంటుంది అనే దాని మీద తన స్వీయ రచనల ద్వారా అందరికీ అద్భుతంగా కళ్ళ కట్టినట్టు వర్ణించిన ఈ రచయితకి నోబెల్ లిటరేచర్ ప్రైజ్ రావడం ఎంతైనా గొప్ప విషయం